upgradation of pension. We demand upgradation of pension. We demand upgradation of pension. I am president of All India Bank Retirees Federation ki Telangana unit ki nenu president. ఈ రోజు ఈ ధర్నా నిర్వహించడానికి కారణం మేము గత 10 సంవత్సరాలుగా మా పెన్షన్ ఇంప్రూవ్మెంట్ కోసం మేము స్ట్రగుల్ చేస్తున్నాం. మేము త్రూఅవుట్ ఇండియా ఈ ధర్నాలు చాలాసార్లు నిర్వహించాం. ఈసారి సిబిపిఆర్ఓ అండ్ ఏబిఆర్ఎఫ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ధర్నాలు త్రూఅవుట్ ఇండియా నిర్వహిస్తున్నాం. మా ముఖ్య డిమాండ్లు ఏమిటంటే మా పెన్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలని, ఫ్యామిలీ పెన్షన్ ఇంప్రూవ్మెంట్ కావాలని ఇవి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్, వాళ్ళ వర్కింగ్ ఎంప్లాయీస్ జీతాలు రివైజ్ అయినప్పుడల్లా వాళ్ళ పెన్షన్ రివైజ్ అవుతూ ఉంటుంది. కానీ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రం రిటైర్ అయినప్పుడు ఎంత పెన్షన్ ఉందో వాళ్ళ జీవితకాలం అదే పెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది పెన్షన్లో లేదు. దానికోసం ఈ డిస్క్రిమినేషన్ లేకుండా మాకు కూడా స్టేట్ బ్యాంక్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో రిటైరీస్తో సమానంగా మాకు కూడా పెన్షన్స్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మురళీధర్రావు, చైర్మన్ ఆఫ్ తెలంగాణ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్. మాకు పెన్షన్ ఫండ్ ఉంటుంది, దానికి మేము కంట్రిబ్యూట్ చేస్తాము. ఆ పెన్షన్ ఫండ్ అనేది ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నది. దాని మీద వచ్చే వడ్డీతోటి మాకు పెన్షన్ ఇంకా పెంచినా కూడా సరిపోతుంది. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళకి బడ్జెటరీ గ్రాంట్ మీద ఉంటుంది. మాది మా పెన్షన్ ఫండ్లోంచి అయినా కూడా గవర్నమెంట్ 1995లో పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రివిజన్ చేయలేదు. మా మీరు ఆశ్చర్యపోతారేమంటే, బ్యాంక్లో ఒక రీజనల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఓ స్కూల్ టీచర్ కంటే పెన్షన్ తక్కువ వస్తుంది. ఇది అన్నిటికంటే షాకింగ్ థింగ్. ఒక 15 ఏళ్ళ క్రితం రిటైర్ అయిన రీజనల్ మేనేజర్కి ఈరోజు ఒక గుమస్తాకు వచ్చిన పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ వస్తుంది. అంచేత పెన్షన్ అప్డేషన్ చేయకపోతే చాలా అన్యాయం. అది ఒకటి. రెండు ఏంటంటే, మాకు డిఏ కూడా ప్రాపర్గా ఇవ్వరు, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కూడా 100% యూటిలైజేషన్ ఇవ్వరు. మూడోది ఏంటంటే, మాకు ఫ్యామిలీ పెన్షన్ చాలా తక్కువ అండి. ఓ పెన్షనర్ పోతే భార్యకు వచ్చే పెన్షను 8000 రూపాయలు 9000 రూపాయలు దాటి పెన్షన్ రాదు. గవర్నమెంట్లో 30% ఇస్తారు, మాకు 15% ఇస్తున్నారు. ఇవన్నీ ఇష్యూస్ పుచ్చుకుని మేము 20 ఏళ్ళగా పోరాడుతుంటే కూడా అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యం వైఖరి చూపిస్తోంది. దానికి అగెన్స్ట్గా ఇప్పుడున్న బ్యాంక్ ఉద్యోగుల రిటైరీ సంఘాలు పెద్దవి, రెండు సంఘాలు కలిపి ఆల్ ఇండియా వైజ్గా ఈ పోరాటం మొదలుపెట్టాయి. ఈ పోరాటం మేము మా డిమాండ్స్ పూర్తి అయ్యే వరకు మేము కంటిన్యూ చేస్తాం.